ఈరోజు ఎంతమంది ఫ్యామిలీ ఆడియన్స్ ఎస్పెషలీ మీరందరు పెద్దవాళ్ళు ఫ్యామిలీస్తో రావడం చాలా బాగుంది. సో మీరు ఏదైతే ఫీల్ అయ్యారో అది మీ ద్వారా సొసైటీకి అంటే సినిమా వ్యూయర్స్కి తెలవాలనేదే మా ప్రయత్నం. ఇందాక మేడం వచ్చి విజయ్తో చెప్తుంది మా ఇంట్లో మేము ఫ్యామిలీ స్టార్ అని. సో అలా ఈ కాన్సెప్ట్ అనుకున్నప్పుడే అది. సో మీరు ఏం ఫీల్ అయినా డైరెక్టర్ని హీరోని నన్ను ఏదైనా మీ ఎక్స్ప్రెషన్ లౌడ్గా ఉండాలి. సో మూవీ చాలా బాగుంది అండ్ పరశురామ్ యాజ్ యూజువల్ చాలా మంచి ఫ్యామిలీ మూవీస్ తీస్తాడు అండ్ దిస్ ఈస్ ద బెస్ట్ ఫ్యామిలీ మూవీ ఎవర్ ఇన్ ఆల్ ద ముందు మూవీస్ చూసిన దాంట్లో. విజయ్ దేవరకొండ యాక్షన్ బాగుంది అండ్ హీరోయిన్ కూడా షీస్ సటిల్ మంచిగా అండ్ ఇట్స్ క్వైట్ అ డీసెంట్ మూవీ. అండ్ పరశురామ్ డైరెక్షన్ కానీ ఎడిటింగ్ కానీ మీ యాక్టింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. మంచి మెసేజ్ ఉంది, వల్గారిటీ లేదు, వెరీ డీసెంట్ మూవీ. ఎవ్రీథింగ్ ఈజ్ బ్యాలెన్స్డ్. ఇదర్ రొమాన్స్ ఆర్ ఫైట్ ఆర్ యాక్షన్ అండ్ ద ఫ్యామిలీ కాన్సెప్ట్. సో ఎవ్రీథింగ్ ఈజ్ బ్యాలెన్స్డ్. సో పీపుల్ డోంట్ మిస్ అవుట్ ఆన్ దీస్ మూవీస్. ఇంత మంచి మూవీస్ వచ్చినప్పుడు మనం ఎంకరేజ్ చేయాలి. ఇంత కష్టపడి ఇన్ని మంత్స్ ఒక మూవీని తీసినప్పుడు ఏదో ఒక రివ్యూ చూసి జనాలు ఏదో డిసైడ్ చేసి కంక్లూడ్ చేసి ప్లీజ్ డోంట్ జడ్జ్ ద మూవీ. కమ్ వాచ్ ఇన్ ద థియేటర్ అండ్ దెన్ గివ్ యువర్ హానెస్ట్ ఒపీనియన్. డోంట్ బయాస్ ప్లీజ్. సో మిక్స్డ్ రివ్యూస్ అది అంటున్నారు కదా, సినిమాలో ఒక డైలాగ్ ఉంది, మనం ఎక్కడ పెట్టాలని చూసినా ఎవరు దేవుడు పెట్టాల్సిన చోట పెడతారు అని. సో సినిమా కూడా ఉంటది ఆ రేంజ్ లో. సో ఫస్ట్ థింగ్, ఫ్యామిలీ స్టార్ చూసిన తర్వాత లైక్ మేమందరం కూడా ఫ్యామిలీతో వచ్చాము. పరశురామ్ గారు, మీ మూవీ అంటే లైక్ ఫస్ట్ థింగ్ ఫ్యామిలీ మొత్తం చూడొచ్చు అనే ఇంప్రెషన్ అది మీరు ఎక్కడ తీసుకొని లేదు, ఇవాళ రేపు వచ్చే మూవీస్ లో ఎక్కడ పోనీలేదు. సో హ్యాపీలీ చూసాము అండ్ వి ఫెల్ట్ లైక్ మా మధ్యలో ఉన్న బాండింగ్ కూడా ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంటున్నాము, మళ్ళీ మనం రూట్స్ మిస్ అవుతున్నామా అనే ఒకే ఒక ఇంప్రెషన్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ బ్యాక్ తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాకు ఒక టూ క్వశ్చన్స్ ఉన్నాయండి. ఫస్ట్ టు యూ అండ్ టు నెక్స్ట్ టు విజయ్ అండి. సో మీ మూవీస్లో ప్రతి మూవీస్లో హీరోయిన్ని చాలా స్ట్రాంగ్గా చూపిస్తారు, ఎనీ పర్టికులర్ రీజన్? అండ్ టు విజయ్ సార్, ఈ మూవీలో బ్రదర్స్ రిలేషన్ ఎంత ఉందో, సో మీ పర్సనల్గా మీ బ్రదర్తో ఉండే రిలేషన్ మీకేనా అనిపించిందా, లైక్ హౌ డూ యూ ఫీల్? ఉమెన్ని స్ట్రాంగ్గా చూపిస్తాను అంటే ఐ బిలీవ్ ఉమెన్ స్ట్రాంగ్గా ఉంటే వరల్డ్ స్ట్రాంగ్గా ఉంటుంది. నేను మా తమ్ముడు ఎక్స్ట్రీమ్లీ క్లోజ్, చిన్నప్పటి నుంచి సేమ్ అదే హాస్టల్లో చదివినాము, క్రికెట్ అంతా, ఇంకా బ్రదర్స్ బాండింగ్ ఒకలా ఉంటుంది. నేను ప్రతి ఒక్కరికి ఇప్పుడు న్యూ పేరెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి వన్ కిడ్ ఉంటుంది కదా, ఎవరిని కలిసినా నేను చెప్తుంటా ఇంకొకరిని కనాలి. ఎందుకంటే నాకు తెలుసు ఒక బ్రదర్ ఉన్నప్పుడు ఎంత తోడు, ఆ బాండింగ్, ఆ కంఫర్ట్, వేరే ప్రపంచంతో షేర్ చేయలేనివి బ్రదర్తో షేర్ చేస్తాం, అమ్మా నాన్నతో కూడా భయపడే విషయాలు బ్రదర్తో మాట్లాడుకుంటాం. సో సినిమాలో ఉన్న బ్రదర్ బాండింగ్ మాకు లేదు, అంటే ఆ టైప్ ఆఫ్ సిచ్యువేషన్లు లేవు. బట్ నేను మా తమ్ముడు ఎక్స్ట్రీమ్లీ క్లోజ్ అండ్ ఐ నేనైతే సజెస్ట్ చేస్తాను అందరికీ, పిల్లలు ఉన్నప్పుడు ఇద్దరు ఒక తోడు ఒక బ్రదర్ ఉంటే అంతకంటే బెస్ట్ ఫ్రెండ్, అంతకంటే సపోర్ట్ ఎవరు. యాక్చువల్లీ రివ్యూస్ అన్ని యావరేజ్గా వచ్చినాయి అనమాట. సో మా అక్క చాలా పెద్ద ఫ్యాన్. మీకు అక్క ఫస్ట్ డేనే చూసింది, యుఎస్లో ఉంటుంది అక్క, అక్క చూసి చెప్పింది బాగుంది మూవీ చూడొచ్చు అని. సరే అని చెప్పి ఇంకా మేము ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చి చూసాము. యాక్చువల్లీ చాలా బాగుంది మూవీ. అంటే మరి బయట ఎందుకలా రివ్యూస్ వస్తున్నాయో అర్థం కాలేదు, కానీ మూవీ చాలా ఎంగేజింగ్ ఉంది. ఎక్కడ ఒక్క నిమిషం కూడా ఎవరు డిసప్పాయింట్ అవ్వరు. కనెక్టింగ్ కనెక్ట్ అయ్యే ఉన్న మూవీ, ఎంటర్టైన్ చేస్తున్నాయి ఉంది మూవీ ఎండ్ వరకు. సో మస్ట్ వాచ్, చూడొచ్చు అందరు. వచ్చి రివ్యూస్ ఎందుకలా వస్తున్నాయి నాకు అర్థం కాలేదు, కానీ ఇట్స్ గుడ్ మూవీ. ఎవ్రీవన్ కెన్ కమ్ అండ్ వాచ్ ఇట్. యాజ్ ఎ మదర్ ఆఫ్ 23-year-old, హీస్ ఓన్లీ సన్ టు మీ. అతను ఆల్రెడీ ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేసాడు, మాతో రాలేదు. ఐఎమ్ మిస్సింగ్ హిమ్, హీస్ వర్కింగ్. సో రియలీ థ్యాంక్ యూ ఫర్ పాసింగ్ దిస్ మెసేజ్. ఎందుకంటే యంగ్ అండ్ ఎనిగ్మాటిక్ హీరో లైక్ విజయ్ ఇలాంటి మెసేజ్ ఇస్తే, మేము ఇంట్లో వాళ్ళు చెప్తే పిల్లలు కనెక్ట్ అవ్వరండి. యాజ్ ఎ హీరో ఈ మెసేజ్ ఇచ్చినందుకు రియలీ రియలీ థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. మూవీ చాలా నచ్చింది యాక్చువల్లీ. ఏమంటారంటే మిడిల్ క్లాస్ వాల్యూస్, పిల్లలకి ఇప్పుడు పిల్లలకి మేము ఎలా పెరిగాము అది ఏమీ తెలీదు.
అండ్ ఏ మూవీ తీసుకెళ్దామన్నా వల్గారిటీ ఉంటుంది ఆర్ వైలెన్స్ ఉంటుంది, వాళ్ళు రావడానికి ఇష్టపడరు. ఇట్స్ అ వెరీ క్లీన్ ఎంటర్టైనర్ ఐ షుడ్ సే. వి రియలీ లవ్ ద మూవీ. ఇన్ మై చైల్డ్హుడ్ ఐ హావ్ సీన్ అ లాట్ ఆఫ్ అప్స్ అండ్ డౌన్స్. ఐ కెన్ అఫోర్డ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ రైట్ నౌ, బట్ స్టిల్ టు స్పెండ్ మై మనీ ఐ థింక్ అ లాట్. ఐ థింక్ ఆ పాయింట్ నేను బాగా కనెక్ట్ అయ్యాను. ఇప్పుడు కూడా నేను 240 rupees పెట్టి పాప్కార్న్ కొనాలంటే కొనాలా వద్దా అని ఆలోచించాను. ఐ అప్రిషియేట్ యువర్ రైటింగ్ సార్, రియలీ ఐ వాజ్ కనెక్టెడ్ టు ద స్టోరీ, వెరీ నైస్. చాలా బాగుందండి సినిమా. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మాది, మాకైతే బాగా కనెక్ట్ అయింది. నేను ఎమోషన్ కూడా అయిన కొన్ని కొన్ని సీన్లల్లో. ఐ లైక్ వెరీ మచ్ సార్, చాలా బాగుందండి సినిమా. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే, నేను ఒక ఉమ్మడి కుటుంబంలో పుట్టి పెరిగాను. నాకు 5 brothers అండ్ 2 sisters అనమాట. సో నాకు ఎక్కువ కనెక్ట్ అయింది మీరు మీ అన్న పిల్లల్ని కూడా మీ పిల్లల్లాగా చూడడము, వాళ్ళు మీకు హ్యాపీ ఫాదర్స్ చెప్పడము. అంటే ఒక ఫ్యామిలీ అంటే అందరూ కూడా ఒకే లెవెల్లో ఉండాల్సిన అవసరం లేదు. కొంతమంది జాబ్ ఉండొచ్చు, కొంతమందికి లేకపోవచ్చు, కొంతమంది సిక్ ఉండొచ్చు, కొంతమంది సక్సెస్ అవ్వచ్చు, బట్ అందరినీ కూడా మనం చూసుకోవాలి అనేది ఉమ్మడి కుటుంబాల్లోనే ఆ సంస్కృతి అనేది మనకి ఉంది. అండ్ తరతరాలుగా అది పాస్ ఆన్ అవుతూ వచ్చింది. సో అది మనం ముందు జనరేషన్కి కూడా పాస్ ఆన్ చేయాలి అంటే ఇలాంటి మూవీస్ చాలా ఇంపార్టెంట్. అండ్ ప్రతిదీ సెన్సేషనలైజ్ చేసి చూపించవలసిన అవసరం లేదు. ప్రతిదీ మీరు చాలా అంటే చాలా రిలేటబిలిటీ ఉంది. నేనైతే చాలా ప్రతి పాయింట్కి కనెక్ట్ అయిన ఫ్యామిలీలో. ప్రజెంటేషన్ ఇస్ ఎక్సలెంట్. మన ఇండియన్ పాపులేషన్లో 50% మిడిల్ క్లాస్ ఉండరు ఆబ్వియస్గా. సో మిడిల్ క్లాస్ వాళ్ళు రెస్పాన్సిబుల్ ఫీల్ అవుతారు, కానీ రిస్క్ అయితే ఎవరు చేయరు. యాజ్ యు ఆర్ ఆల్సో డూయింగ్ ఇన్ ద ఫస్ట్ హాఫ్లో మీరు రెస్పాన్సిబుల్ ఫీల్ అయ్యారు, సెకండ్ హాఫ్కి యూ స్టార్ట్ టేకింగ్ రిస్క్. సో రెస్పాన్సిబుల్ ఫీల్ అయ్యి రిస్క్ తీసుకున్నాడు కంపల్సరీగా వాడు సక్సెస్ అవుతాడు. సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ రెస్పాన్సిబుల్ ఫీల్తో పాటు రిస్క్ కూడా చేయాలనేది ఈ సినిమాతో మీరు జనాలకు చెప్తున్నారు. మామూలుగా నేను మా నిన్న మూవీకి వచ్చేప్పుడు మా ఫ్రెండ్ అడిగాను, అరే అది ఫ్యామిలీ సినిమా మనమేం పోతాం రా అన్నారు. సరే వెళ్దామని నేను వచ్చాను. యాక్చువల్గా నేను చాలా మంచి ఫీల్, నేను ఈరోజు ఇద్దరు ముగ్గురు చెప్పాను, అరే మీ పిల్లల్ని తీసుకొని వెళ్ళండి, ఆ రెస్పాన్సిబుల్ ఫీల్ మనం చెప్తే ఏం ఫీల్ కాడాడు. కొంచెం సినిమాలో ప్రాక్టికల్గా మనకు అర్థమైంది. సో ఈజ్ ఆల్సో ఫీలింగ్ రెస్పాన్సిబుల్, ఈజ్ ఎర్నింగ్ మనీ, బట్ రిస్క్ చేసి మళ్ళీ ఇంకా మంచి స్టేజ్కి వెళ్ళాడు కాబట్టి డెఫినెట్గా కొంచెం మంచి మెసేజ్ ఉంది ఫ్యామిలీ. బేసిక్గా ఈ మూవీలో నాకు బాగా నచ్చిన పాయింట్ ఏంటంటే, మీరు అంటారు కదా లైక్ అమ్మాయిని లవ్ చేస్తే అమ్మాయిని ఒక్కటే లవ్ చేయడం కాదు, టోటల్ ఫ్యామిలీ లవ్ చేసినట్టు అని. సో ఆ పాయింట్ నాకు చాలా కనెక్ట్ అయ్యాను. సో నైస్ టు హియర్ డిఫరెంట్ డిఫరెంట్, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి కనెక్ట్ అయ్యి ఒక్కొక్కటి ఎంజాయ్ చేసి, ఎందుకంటే రాసింది మా జీవితాల నుంచి, దాన్ని ఒక సినిమాటిక్ వేగా కొంచెం లార్జర్ దెన్ లైఫ్ వేగా ప్రజెంట్ చేసాము. హాయ్ గౌర్ధన్. నమస్తే. నమస్తే. హిలైన్ చేసిన మూవీ సెకండ్ టైం చూస్తున్నావు అయ్యా? సెకండ్ టైం చూస్తున్నా. థ్యాంక్ యూ. ద ఫ్యామిలీ స్టార్ కాన్సెప్ట్ ఇస్ అమేజింగ్ మ్యాన్. రియలీ పరశురామ్ గారు కిల్ చేశారు మీరు. రియలీ జస్ట్ అంటే ఇట్లా టచ్ అయింది ఆ మూవీ. థ్యాంక్ యూ సో మచ్. రివ్యూ చూస్తారు ఏమైంది? ఇట్లా ఎందుకు రాస్తారు రివ్యూ? పగలగాల ఏమైనా ఎందుకు ఇట్లా రాస్తారు అని జస్ట్ ఇట్ వాజ్ జస్ట్ అవుట్. మీరు వస్తారని తెలిస్తే అసలు ఇంకా ఉంటుండే, కానీ డ్రీమ్ కమ్ ట్రూ టైప్ యూనో. మీ మూవీస్ ఒక్కొక్కటి అసలు చాలా ఇన్స్పైర్ చేస్తాయి. And this is very touching movie. No, we really liked it. Congratulations and keep doing the good work. Thank you so much. Man chaneyalo untadu review chese daddy asal baaledu family movie asal baalante sarle place enjoy cheddam ani cheppi vachesa anamata place maa enjoy cheddam vachamu chinata vachinappudu maa family plus maa baamar family kuda iskochamu chusin tarvata ee family prathi okariki kuda okka family definitely ekkada okati point connect avutundi atla naaku chaala varaku connect ayindi. ఇట్స్ ఎ వెరీ లవ్లీ మూవీ. థ్యాంక్స్ టు ఆల్. థ్యాంక్ యూ. మీ అబ్బాయికి ఏం చెప్తారు ఇప్పుడు ఫోన్ చేసి? ఇప్పుడు ఇమేజ్ అలా చెప్పేశాను, అలా చెప్పేశాను. ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అని చెప్తాను. ఇంపార్టెంట్. ఇప్పుడు మీ అబ్బాయి రివ్యూ చూసా కదా, ప్రిపేర్ అవుతున్నాడు. అవును. సో ఇది స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు దానికి మీరు చెప్పాలి. ఆల్రెడీ మా అబ్బాయికి చెప్పేశాను. నేను ఆల్రెడీ ఇలా విజయసార్తో దిగిన ఫోటో కూడా పంపించేశాను. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. ఇది ఒక మిడిల్ క్లాస్, మాకు చాలా కనెక్ట్ అయింది. మేము కూడా మిడిల్ క్లాసే, కానీ ఒక జాయింట్ ఫ్యామిలీ కాన్సెప్ట్. జాయింట్ ఫ్యామిలీ ఎంత అవసరం అన్నది ఇలాంటి మూవీస్ వల్లనే మనకు తెలుస్తుంది. న్యూక్లియస్ ఫ్యామిలీస్ చాలా చూసాము, కానీ జాయింట్ ఫ్యామిలీస్లో ఉన్నంత ఆనందం, ఆ ఫ్యామిలీ మెంబర్స్ కోసం మనం తాపత్రయపడే ఒక విజయ్ దేవరకొండ లాంటి హీరోగా అలాంటి మూవీస్ చేస్తేనే ఇలాంటి జాయింట్ ఫ్యామిలీస్ అనేవి ఉండాలి, ఇంకా రావాలి అనేసి కోరుకుంటాం. నేను థియేటర్కి వచ్చి సినిమాలు చూడటం చాలా తక్కువ. ఈ 5-6 సంవత్సరాల్లో ఇదే మొదటి పిక్చర్. బాగుంది మూవీ, బాగుంది. అందరూ కలిసి వచ్చి చూసేటట్లుగా ఉంది. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. నా లైఫ్ ఇదే అని చెప్పి నేను అనుకున్నాను, అదే నా బుక్ అని చెప్పి నేను చాలా అంటే చాలా గౌరవం. మీరు ఫ్యామిలీ స్టార్ అయితే మీ ఇంట్లో మేము ఇద్దరు పిల్లలు, ఆడపిల్లలు సార్, ఒక బాబు. సేమ్ నా బుక్కే అక్కడ సార్ చేశారని చెప్పి అంత
అంతలా కనెక్ట్ అయ్యాను సార్. ఇప్పటికీ కళ్ళలో తిరుగుతున్నాను సార్. నిజంగా రియల్లీ 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 హార్ట్ కంగ్రాచులేషన్ సార్. నిజంగా ఇప్పటికీ నేను అది అనుభవిస్తూనే ఉన్నాను. వర్క్ నుంచి వచ్చాను. రివ్యూస్ వల్ల నేను ఆ మూవీకి వద్దనుకున్నాను. మా మిస్సెస్ వల్ల నేను రావడం జరిగింది. మా మిత్రుడు కూడా చెప్పాడు, ఒకసారి వచ్చి చూస్తే నీకు తెలుస్తుంది. నేను రివ్యూ చూసే వాళ్ళకి అందరికీ ఒకటే చెప్తున్నాను, ఎవరైనా రివ్యూ చూసి కాకుండా వెళ్ళండి ఒకసారి. వాళ్ళకి పాకెట్ మనీ లేకుండా నేను ఇస్తాను, ఒకసారి చూడండి. వస్తేనే మూవీ గురించి అర్థమవుతుంది. అంతలా కనెక్ట్ అయ్యాను సార్. ఇప్పుడున్న సమాజంలో ఫ్యామిలీతో ఎలా ఉండాలనేది, పిల్లలతో అనేది కరెక్ట్ మూవీ చాలా కరెక్ట్ బాగా చాలా చాలా బాగా చేశారు సార్. రియల్లీ 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 థ్యాంక్ యూ సో మచ్ సార్. వీళ్ళందరూ చెప్పినట్టు ఫ్యామిలీ వాల్యూస్, బ్రదర్ సెంటిమెంట్ అన్నీ ఉన్నాయి, బట్ ఐ హ్యావ్ అ స్లైట్లీ డిఫరెంట్ టేక్. సో ద థింగ్, దేర్ ఇస్ అ సటిల్ అండర్ టోన్ టు ద మూవీ విచ్ టాక్స్ అబౌట్ ద విమెన్ ఎంపవర్మెంట్. లైక్ యు నో, దేర్ ఇస్ అ డైలాగ్ ఇన్ ద స్టార్టింగ్ విచ్ విజయ్ సేస్ దట్ మీరు అందంగా ఉన్నారు, బాగున్నారు, ఇంట్లో ఉండడం కాకుండా యూ కమ్అట్ అండ్ యు ఆర్ వర్కింగ్ యాజ్ వెల్, సో ఎవ్రీబడి వుడ్ బి యు నో men would love to fall in love with you. And also Mrunalini showing her as a CEO and at the same time showing the subtle emotions that she that she's falling in love, that balance is what I loved more. As a 20 year old that is running a startup, this was what I loved most about the movie. Thank you naakaithe okka 1 minute kuda attention ekkada divert kaaledu, chaala gripping undi and ఎంటర్టైన్మెంట్ మెసేజ్ అండ్ మొత్తం బ్యాలెన్స్ చాలా బాగా బ్యాలెన్స్ చేశారు, మంచి మెసేజ్ ఉంది. అండ్ కంగ్రాచ్యులేషన్స్ టు ఆల్ ద ఫ్యామిలీ స్టార్ టీమ్. నేను కూడా రివ్యూస్ చూసాను సోషల్ మీడియాలో, కొంచెము అలా ఇలా ఉండింది, బట్ మూవీ చూసాక కంప్లీట్లీ చేంజ్ అయిపోయింది ఆ పర్సెప్షన్. మూవీ చాలా బాగుంది. రివ్యూస్ చూసి అయితే డెఫినెట్గా మూవీని జడ్జ్ చేయలేము. మూవీస్ 100% పెట్టారు అందరూ, చాలా బాగుంది. Women power and strength. So actually akkana ba connect ayyanu endukante how much ever you have shown hatredness or whatever, even though you have love about her, but still you could not show her or convey her. But whereas thana entha love ante entha hate chesina kuda she balanced it. So actually ga women ippudu alage untaru, it's again recheck at ippudu kuda aadavalu aadavalle, and there is a will power in them and they can do anything, miracles and all. Second point is about the movie concept and all. So basically every year every person do their health checkup, mana health ela undi, body bagunda ledha, emanna defects unnaya ledha ani. So allage ee movie kuda, so even though andarki anni telsina kuda again they have to do a validation, values follow avutunnama ledha, intlo families ki entha varaku bonding anedi maintain chestunnamu ane, that we have to again keep on checking every, whatever we stay in the ecosystem. And about my family, it's a joint family. I stay with in-laws. So my family star is my hero, Pradeep, who is here. So he balances his in-laws, takes care of his sister or whatever. So he maintains everything in a balanced way, and he's the most loyal person in the entire family. And their family is a very large family with all cousins and all. So he is my family star. I can proudly say that. యాక్చువల్గా నన్ను నేను చూసినట్టుంది సార్ ఈ మూవీ, రియల్ ఫ్రమ్ బిగినింగ్ టు ఎండింగ్ సేమ్, ప్రతి సీన్ నాకు కనెక్ట్ అయింది. అంటే ప్రతి రెస్పాన్సిబిలిటీ ఇంట్లో ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఏది జాగ్రత్తగా ఉండాలి, ఏది ఖర్చు పెట్టకూడదు మా అబ్బాయికి, అట్లా కానీ ప్రతిదీ కూడా కనెక్ట్ అయింది మనకి మూవీ. నేను మా బ్రదరు సిస్టర్ ఇన్లా అందరితో కలిసి వచ్చాము, ఫ్రెండ్స్ అందరం కలిసి వచ్చాము. మేము ఫ్రెండ్స్ అయినా అందరం ఒక ఫ్యామిలీ లాగా ఉంటాము. ఏదైనా మేము ఫైవ్ మెంబర్స్ కూడా ఈచ్ ఒక తల్లికి పుట్టినా కూడా అందరం ఎంత బాండింగ్ ఎంత ఉంటుందంటే, ఇప్పుడు పిల్లలు ఎవరికి అలా బాండింగ్ లేదండి. ఓన్లీ 1 or 2 sisters. అమ్మో మీరు 5 అని అడుగుతారు మా గ్రాండ్ చిల్డ్రన్ అనేది. వీళ్ళిద్దరే, ఎవరు చూసినా ఇద్దరిద్దరే ఇంట్లో ఫ్యామిలీలో. 5 members, 6 members, 10 members ఉన్న వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు. వాళ్ళకి ఏంటంటే, అమ్మో 5 members ఎలా పెంచుతారు ఇప్పుడు పిల్లలకి ఎలా అంటే, చాక్లెట్ అడిగితే చాక్లెట్ ఇచ్చేయాలి, బిస్కెట్ అడిగితే బిస్కెట్ ఇచ్చేయాలి, మూవీకి అడిగితే మూవీకి తీసుకెళ్ళాలి, అలా ఉంటుంది. కానీ ఈ మూవీకి వాళ్ళని పిల్లల్ని రమ్మనమన్నా ఏ మూవీకి మేము రామంటున్నారు. నేనేంటంటే నాకు టీవీలో చూడటం నాకు ఇంట్రెస్ట్ లేదు అస్సలు. ఏదైనా మూవీ థియేటర్కి వెళ్ళే చూస్తాను నేను. టీవీ అస్సలు రిమోట్ పట్టుకోవటం, రిమోట్ ఆన్ చేయటం రాదు నాకు. నిజంగా చెప్పాలంటే నాకు మా హస్బెండ్ లాస్ అయ్యాను. నేను ఆయన కొన్న టీవీ ఇంతవరకు నేను టచ్ చేయాలి రిమోట్ని, నాకు అది ఎలా ఆపరేట్ చేయాలో కూడా నాకు తెలియదు. వీళ్ళ కోసం ఎప్పుడన్నా పెట్టాలన్నా కూడా వాళ్ళని అడిగి నేను ఆన్ చేసే బటన్ ఒకటి ఆన్ చేస్తాను వాళ్ళ కోసమని. మూవీ ఎవరు రానన్నా సార్ నేను ఒక్కదాన వెళ్తాను, కానీ లేదంటే అందరిని పెట్టుకొని తీసుకెళ్తా. బట్ కానీ టీవీలో మాత్రం నేను మూవీ చూడను, థియేటర్కి వెళ్ళే చూడాలి. అందరూ కూడా ఇప్పుడు ఏంటంటే ఆ నెట్ఫ్లిక్స్లో చూసి అది థియేటర్కి వెళ్ళి అంత ఖర్చు పెట్టుకోవటం ఎందుకు అనుకుంటున్నారు. కానీ మనం ఖర్చు పెట్టుకునే అమౌంట్లో డైరెక్టర్ ఖర్చు పెట్టేది, వాళ్ళు
ఖర్చు పెట్టే థియేటర్, హీరో కానీ హీరోయిన్ కానీ వాళ్ళు ఎంత కష్టపడుతున్నారనేది ఎవరికీ తెలీదు. ఏదో ఒక 2 గంటలు టీవీలో చూస్తే అయిపోతుంది కదా అనుకుంటున్నారు. అంతేకాని ఆ 1000 రూపాయలు అయినా సరే ఖర్చు పెట్టి థియేటర్కి వెళ్ళే కంపల్సరీగా మూవీస్ చూడాలండి. ఆ మూవీస్ చూడాలంటే ఇలాంటి మూవీస్ వస్తేనే చూడగలుగుతారు ఎవరైనా. అంతేగాని పిచ్చి పిచ్చి సినిమాలు చూడమంటే కనీసం ఇది మాకు గ్రాండ్ చిల్డ్రన్స్ కూడా రావంటున్నారు మూవీస్కి. ఇవాళ అది వచ్చి ఇంటర్వెల్ వచ్చి అమ్మా అమ్మమ్మ మూవీ చాలా బాగుందని చెప్తోంది వచ్చేది. నేనైతే దాన్ని తీసుకొచ్చిన చాలా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యా. అది కాక ఫ్యామిలీ రిలేషన్ అనేది మాత్రం చాలా బాగా చూపించారండి. ఇందాకంటే మీరు మాట్లాడిన దాంట్లో నాకు చాలా బాగా నచ్చింది. టీవీలలో నెట్ఫ్లిక్స్లో ఎక్కడన్నా మనం సినిమా చూడొచ్చు, కానీ ఇంట్లో చూస్తున్నప్పుడు మనం అవసరం ఉన్నప్పుడు పాజ్ చేసేస్తాం, వెళ్తాం, పని చేసుకొని వస్తాం. కానీ మన కల్చర్లో ఒక ఎంటర్టైన్మెంట్ అంటే సినిమాకి వెళ్ళాలంటే 9 o'clock, ఎగ్జాంపుల్ సెకండ్ షో వెళ్ళాలి 9 o'clock అంటే 8 నుంచి ప్రిపరేషన్ ఉంటుంది. 8 గంటలు కానీ 9 గంటలకు షో వెళ్ళడానికి హాఫ్ అన్ అవరు, కారు స్కూటర్ పార్క్ చేయడానికి 15 నిమిషాలు లోపలికి వెళ్ళడము, మళ్ళీ సినిమా అయిపోయిన తర్వాత సినిమా అనుభూతులతో ఇంటికి రావడము, ఒక జర్నీ. ఇది చాలామంది మిస్ అవుతున్నారు. వాళ్ళు ఏదో టీవీలో చూస్తే ఈ మ్యాజిక్ దొరకదు. థియేటర్కి వెళ్ళినప్పుడు ఆ ఎక్స్పీరియన్స్, ఇంతమంది కలిపి మీరు థియేటర్కి వెళ్ళి సినిమా చూసినప్పుడు ఆ ఫీలింగ్ దొరుకుతుంది. టీవీలో చూస్తే ఒక ఫాస్ట్ ఫుడ్, కావాల్సినప్పుడు ఆఫ్ చేయొచ్చు, కావాల్సినప్పుడు చూసుకోవచ్చు, సాంగ్ రాగానే ఆపేసి కిచెన్లోకి వెళ్ళి ఇంటర్వ్యూ చేసి వచ్చారు. సో చాలా చాలా తేడా ఉంటుంది. మీరందరు ఇంత ఎంజాయ్ చేస్తూ చూడడం చాలా మంచిగా అనిపించింది. ఒక్కొక్కరు ఒక్కొక్క పాయింట్కి కనెక్ట్ అవ్వడం అదే అనుకొని తీసాము. అందరు ఎంజాయ్ చేయండి. లాట్స్ ఆఫ్ లవ్ ఫ్రమ్ అస్ to all of you. Thank you all. Thank you so much.